నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ జల్ల రామలింగేశ్వర స్వామి వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గుజ్జుల ప్రేమేందర్ కు స్వామి అమ్మవార్ల కటాక్షం ఉందని తెలిపారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ప్రేమేందర్ రెడ్డి అత్యధిక ఓట్లతో ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వివేక్ తత్తర బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రావడం జరిగింది. మరి మంగళ శాసనాలు పునరుద్ధరణ రావడం జరిగింది. ఈ యొక్క శక్తివంతమైన దేవాలయము, ఒక పవిత్రమైన దేవాలయము, ఒక ధార్మిక క్షేత్రమని తెలుసుకున్న తర్వాత ఈరోజు ఎమ్మెల్సీగా మా అందరి నాయకుడు ఇన్ని రోజులు సమాజ సేవలో నిమగ్నమై దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం అన్న ఒక విధానంతో, ఒక నినాదంతో ఇన్ని రోజులు సేవ చేసినటువంటి ప్రేమేంద్ర గారికి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చింది. కాబట్టి అటువంటి ఒక మంచి వ్యక్తికి ఎమ్మెల్సీలో పోటీ చేసే అవకాశం ఇస్తున్న వారు తప్పకుండా గెలవాలని ఆలోచించండి. ఎమ్మెల్సీ పదవి కోసం కాదు, ఇంకా సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తికి సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని కోరడం జరిగింది, దర్శించుకోవడం జరిగింది. వారి కరుణ కటాక్షాల కోసం రావడం జరిగింది. తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తారు, వారి కరుణాకరక్షలు అందిస్తారు. వారి యొక్క మంగళ శాసనంతో ఎట్టి పసులో ఇలా ఎమ్మెల్సీగా మేము గెలవబోతున్నాం.